వికారాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. శివారెడ్డిపేట దగ్గర చెరువులోకి దూసుకెళ్లింది ఓ కారు. ఐదుగురు ఫ్రెండ్స్ ఆ కారులో ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురు క్షేమంగా బయటపడ్డారు. కానీ గుణశేఖర్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గజయేతగాళ్ల సాయంతో చెరువులో గాలిస్తున్నారు. చెరువులో నుంచి సురక్షితంగా బయటపడిన వాళ్ళంతా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెళ్ళేసి లైక్ ఆన్ ద వేలో 3:30-4:30 ఆ టైంలో లైక్ మేము మా లేన్లో వెళ్తున్నాం, ఫుల్ ఫాగ్ ఉంది. మేము ఆల్రెడీ రిజార్ట్ లైక్ ఆన్ చేసాం, అన్ని ఆన్ డిమాండ్ కొట్టుకుంటే నెమ్మదిగా వెళ్తున్నాం, మేం కనిపించట్లేదు. సో బస్సు ఏమైందంటే లైక్ కంప్లీట్గా మా లేన్లోకి వచ్చింది. అది టూ వే కదా, ఒకటే చిన్న చాలా చిన్నగా ఉంది రోడ్డు. సో డైరెక్ట్గా వచ్చేసింది. మేమేంటంటే రైట్ మా లేన్లోకి రాగానే మేము తప్పించుకుందామని తిరిగితే చిన్న డాష్ ఇచ్చేసింది. చిన్న డాష్ ఇచ్చేసరికి మేము కంప్లీట్గా దాంట్లోకి చెరువులోకి వెళ్ళిపోయాం. బస్సు అలానే వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరే మనకి వాళ్ళిద్దరిలో ఒకరే కనిపించట్లేదు, ఒకరు సీరియస్ ఉంది. సో మిగతా మేము ముగ్గురు మానే సేవ్ అయిపోయాం. నేను వెంటనే కారు అవ్వగానే వెంటనే నేను కిందకి దిగాను. కిందకి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు స్విమ్మింగ్ రాదు, వాళ్ళిద్దరు వెళ్తారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోగా నేను ఒక్కడిని మొత్తం కారు చుట్టూ చెక్ చేశాను ఎక్కడున్నా. కారు లోపలికి వెళ్ళాను, మళ్ళీ లోపలికి వచ్చి లోపల ఇద్దరిని చెక్ చేశాను, ఇద్దరు కనిపించలేదు. వెంటనే కారు ముందుకు వచ్చి లైక్ కింద నాకు ఇలా చెయ్యిలు అనగానే తగలగానే వెంటనే కిందకి లోపలికి వెళ్ళి తీసేసి పైకి తెచ్చేసాను. పైకి తెచ్చేసి పెట్టేశాను. ఇంకో అబ్బాయిని ఆల్మోస్ట్ 1 hour సెర్చ్ చేశాను, కానీ నాకేం దొరకలేదు. తర్వాత పోలీసులు కాల్ చేసాము, ఫైర్ ఇంజిన్ వచ్చింది, కానీ వాళ్ళు ఏంది, మినిమం 0 రెస్పాన్స్. వరుస సెలవులు కావడంతో సరదాగా గడుపుదామని ఫ్రెండ్స్ అంతా కలిసి కారులో బయలుదేరారు. నలుగురు యువకులతో పాటు ఓ యువతి కూడా ఉంది. వీళ్ళంతా హైదరాబాద్ నుంచి అనంతగిరికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పొగమంచు కారణంగా ఓ వాహనాన్ని తప్పించబోయి చెరువులోకి దూసుకెళ్లినట్టు సమాచారం. కారును పోలీసులు బయటకు తీశారు. గుణశేఖర్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.